Subscribe to Color Frames. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచక పోటీల్లో భారత జట్టు నుంచి చివరి రోజున టీంను ను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఆసియా టోర్నీలో ఉన్న టీమ్నే పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు చేయకుండానే టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంను ప్రకటించడంతో భారత మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా ఈ విషయం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాళ్లలో గంభీర్ కూడా ఒకటు ప్లేయింగ్ లెవెన్ లో సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తిక్ ఆడే అర్హత లేదు అతనికి టీంలో మొదటి ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చే ఆసక్తి ఉందా అతనికి మాటిమాటికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు ప్లేయింగ్ లెవెన్ లో ఫినిషర్ రోల్ కు దినేష్ కార్తిక్ ను లేదా రిషబ్ పంత్ ఉంచాలా తీసివేయాలా అనే దానిపైన ప్రజలు పత్రికలు డిబేట్ చేసుకోవడం చాలా చూశాను కొంతమంది దినేష్ కార్తిక్ కు సపోర్ట్ చేస్తే మరికొంతమంది రిషబ్ పంత్ కు ఓటు వేశారు కేవలం దినేష్ కార్తిక్ అంటే పది ఇరవై బంతులు ఎక్కువగా ఆడుతున్నందుకు యంగ్ ప్లేయర్ లాంటి రిషబ్ పంత్ ను తీసివేయడం మంచిది కాదు దినేష్ కార్తిక్ ఇలాంటి సీనియర్ ప్లేయర్లను తీసుకోవడం భవిష్యత్తు టీంలోకి మంచిది కాదు ప్రతి ఆటగాడు ఆడుతున్న కొద్దీ అతని ప్రదర్శన మెరుగవుతుంది ఇండియా మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండ్ పవర్ఫుల్ హిట్టర్ మ్యాచ్ విన్నర్ కావాలి అంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు పెట్టాడు ఆశా కప్ లో చాలా మంది భారత ఆటగాళ్లు కప్ కూడా ఆడనున్నారు బుమ్రా మరియు హర్షల్ పటేల్ బౌలింగ్ లైన్అప్ లోకి తిరిగి రావడం ఇంకా రవీంద్ర జడేజా టీంలో లేకపోవడం వంటి చిన్న చిన్న మార్పులతో టీమిండియా ఆస్ట్రేలియా వెళ్ళనుంది